నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆలేరు ప్రజాశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మహాకూటమిపై ఫైర్. లిఫ్ట్ ఇస్తామని అడిగి అత్యాచారానికి పాల్పడిన 4 యువకులు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. రసమయి బాలకృష్ణ్ కు మరోసారి చేదు అనుభవం. ప్రచారాన్ని అడ్డుకున్న స్థానం. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. తిత్లీ తుఫాన్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఐటీ శాఖ మంత్రి. ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు మానకొండూరు తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో రసమయి ప్రచారం నిర్వహిస్తూ ఉండగా గ్రామస్తులు ఆయన అడ్డుకున్నారు. గత 4 తమకేం చేశారంటూ ఆయనను నిలదీశారు. తమకిచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మహిళలు రసమయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో కందికొట్కూరు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా నేడు సురేంద్రపురం నుండి యాదగిరిపల్లిలోని సభా ప్రాంగణం వరకు 1500 బైకుల మీద కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ప్రజాశీర్వాద సభలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణ శివారులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో ఈరోజు తెరాస ఆధ్వర్యంలో ఆలేరు ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ 64 పాలించిన నాయకులు చేయని అభివృద్ధి, ఈ 4.5 తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతూ ఉంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అడ్డుకుంటోందని కుట్రలు చేసిందని అన్నారు. తెరాసాను సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజేఎస్ అపవిత్ర కలయికతో కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చినా, ఏపీ సీఎం చంద్రబాబు నోట్లు ఇచ్చినా, చివరకు ఓట్లు వేసేది మాత్రం టీఆర్ఎస్కే అన్నారు.
తెలంగాణ బిడ్డలు తమ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకో అమరావతికో తాకట్టు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని, ఉద్యమ స్ఫూర్తితో ఆ పార్టీలను మరోమారు తిప్పికొడతారని పేర్కొన్నారు. ముసలినక్క కాంగ్రెస్కు, గుంటనక్క చంద్రబాబుకు మధ్య వీణా వాయిద్యం మొదలైందని, తెలంగాణ కోటి ఎకరాల మాగాణి సాధించాలని సీఎం కేసీఆర్ సంకల్పం ముందు ఈ వీణ మూకపోవడం ఖాయమని కేటీఆర్ తెలిపారు. జుట్టు చంద్రబాబు చేతికిచ్చిన కాంగ్రెస్ మన వేలితో కంటిని పొడవాలని చూస్తుందని, తెగువ ధైర్యం సత్తా తెలంగాణ సమాజం ఉద్యమ స్ఫూర్తితో కుట్రలను తిప్పికొడతామన్నారు. పొరపాటున మహాకూటమికి ఓటు వేస్తే తెలంగాణ ప్రజలు మన కళ్ళలో మనమే పొడుచుకున్నట్టు అవుతుందన్నారు. కానీ మా అక్క చెల్లెళ్ళు చాలా ఓపికతో కూర్చో ఉన్నారు. మీ అందరికీ ముందుగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు చాలా ప్రభుత్వాలు చూసినారు. గతంలో ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది 2004కి పూర్వం. ఇప్పుడే మీ అందరి అభిమాన నాయకురాలు 11 డిసెంబర్ నాడు మీ అందరి అభిమానంతో ఆలేరు నియోజకవర్గానికి తిరిగి రెండవసారి కాబోయే ఎమ్మెల్యే గారు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, అన్న 2004కి పూర్వం. ఇప్పుడే ఆసరా పెన్షన్ల గురించి చెప్తుంటే నాకు ఒక ముచ్చట గుర్తొచ్చింది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెన్షన్లు ఉండేది. ఎంత ఉండేది అన్నాడు? 70 రూపాయల పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షన్లు ఉండేది. ఎంత ఉండేది అన్నాడు? 70 రూపాయల పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షన్ ఊళ్ళో 10 మందికి వస్తే 100 మందికి రాకపోయేది. ఆ రానోలు పోయి వెలిపెట్టేది అన్నాడు ఎమ్మెల్యే గారి మీద. ఏమయ్యా నాకెందుకు పెన్షన్ ఇయ్యావు, నాకు వయసు లేదా, నాకు అర్హత లేదా, వెలిపెట్టే ఏమన్నారు అన్నాడు. ఆ 10 మందిలో ఎవడో ఒకటి వస్తారు తీ సచ్చినగా నీ పేరు రాస్తాపో అని చెప్పి అన్నాడు ఎలగొట్టిన పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 70 రూపాయల పెన్షన్ 200 చేసింది. ఆ 200 పెన్షన్ కి కాంగ్రెస్ వాళ్ళు ఆహా ఓహో అని చాలా కోడికి బారాల మసాలా అన్నట్టు, ఇక మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకంటే గొప్పదేవుడు లేడన్నట్టు. త్యాగాలు కాంగ్రెస్ పార్టీవి, భోగాలు తెరాసా పార్టీవా అని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్లో పార్టీ ఇంటింటా పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన నడుస్తోందని, అది డిసెంబర్11న అంతమవుతుందని వారు అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను తుంగలు తొక్కిన ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని అంజన్ తెలిపారు. हम घर में जाकर कांग्रेस वोट देने का मांग को लेकर पदयात्रा शुरू हुआ है. पिछले 5-6 दिनों से ये कार्यक्रम मशीराबाद कॉन्स्टिट्यूंसी के कारनाबाद कॉन्स्टिट्यूंसी में ये पदयात्रा स्टार्ट. यात्रा को यहाँ के बोलकपुर के नई सिटी के तमाम जाने माने लीडर्स इसमें शामिल है. यहाँ लोकल में है यहाँ के पूर्व कारपोरेटर वाजिद हसन साहब, उनके सदारत में एस के अजमलुद्दीन साहब. मकी की सेकुलर पार्टी है. आज बीजेपी टीआरएस दोनों एक ही है, क्योंकि सभी लोग उनके साथ जो जो गोस्वामी कर रहा सभी बीजेपी वालों के साथ जुड़े हुए हैं. सभी एक ही स्कूल के बट्टे सट्टे एक ही है. आज केसीआर क्या क्या वागदान किया पब्लिक से, दलित को पहले तो मैं मुख्यमंत्री बनाता हूँ बोला, दलित को 3 एकड़ जमीन देता हूँ बोला, बोला या नहीं बोला, बोला बोला. और मैनार्टी भाइयों को 12% रिजर्वेशन देता हूँ बोला, 4 महीने के अंदर 12% रिजर्वेशन देता हूँ बोला नहीं. अकेले में जिन्नत दिखाने वाला बाप बेटा दामाद को भिजा देने का समय आया, भगाने का समय आया. ये लोग इतने झूठे वादा करते हैं, झूठे वादे करते हैं. खुदा बकस देता है जिसका किस्मत खराब है, वो हरगिज नहीं बकसता जिसका नियत खराब है. तो मैं 1,000 रुपये देता हूँ बोला.
ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బేతి సుభాష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గడప గడపకు తిరుగుతూ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మల్లాపూర్, మీర్పేట్తో పాటు పలు కాలనీల్లో బేతి సుభాష్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, హౌసింగ్ బోర్డు 4th డివిజన్ అధ్యక్షుడు కర్పు ప్రవీణ్, స్థానిక కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని, మళ్లీ సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని సుభాష్ రెడ్డి తెలిపారు. కొండ సూర్యకమ్మ సేడలకు ఇంటికి చూపించారు. కోడికత్తితో చిన్న గాయమైతే ఇంత సీన్ అవసరమా అంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్పై విమర్శలు దాడి చేశారు. అనంతపురంలో మాట్లాడుతూ కోడికత్తితో డ్రామాలాడే జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అల్లకల్లోల పరిస్థితులు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో స్వపరిపాలన అందుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని, జగన్ పాదయాత్రతో బిజీగా గడిపారని వ్యాఖ్యానించారు. చెప్పాలి దయచేసి. నేను మన సీఎంతో చెప్పా, ఇక్కడా పడితే ఎవరమ్మా రాకూడదు, అది చేసినాడు. ఒంటింట్లో ఇంత ఖర్చు చక్క చక్కగా ఉండిపోయారు చేసి అభ్యర్థికానికి వచ్చారు. వచ్చినా కూడా ఇట్లా ఆ ఖర్చు చూసి చూస్తే మా చంద్రబాబు నాయుడు కొప్ప కూతురు ఇంత పెద్ద తీసుకొచ్చి వర్షాల్సిన పని కూడా ఇప్పుడు ఉన్న ఒక ఒక చుక్క రక్తం వచ్చి తల్లించేసారు. ఇదో వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇంత తికరాకుడు ముఖ్యమంత్రి అయితే ఏ మీ గతే మా గతే అలాంటి కామెంట్ చేసి వద్దా. నేను వస్తుంది ఆ సర్కారుపై కోడి పందాలు కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు మా ఏరియాలో లేవు కోడి పందాలు. దీంతో దాని అమ్మ కడుపు కమ అది కోడి చాలా పౌరుషంతో అవతల కోడిని చంపాలని ఎగిరి కొట్టింది. అది అంత పౌరుషం కొడితే కూడా ఆ కోడి సాగదు. అబ్బా ఎంతలా ఎంత ఎత్తున్నాడు ఈ మనిషి. ఈ కోడి ఖర్చుతో అదే ఇక్కడ కొడితే చస్తాడా. ఇంత తెలియక నాకు ముఖ్యమంత్రి అయితే సంకరాకపోతాం మినిస్టర్. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాడు కేశవ్ ఇందాక చెప్పాడు నాకు. నేనేమో విశ్వేశ్వర అంటే కొంత కమ్యూనిస్టు భావాలు ఉంటాయి, ప్రజలందరూ మంచి చెడు అనేటువంటిది అతనిలో ఉంటుంది అనుకున్నా. ఇప్పుడు విన్న తర్వాత ఇంత దుర్మార్గుడు విశ్వేశ్వరుడు నేను అనుకున్నా. కోర్టు వేయాలంటే ఇది కాకూడదు, ఈ చెరువుకు నీళ్ళు రాకూడదని. ఏం మీ నాన్న కట్టిపోయిందా, మీ అబ్బ కట్టిపోయిందా, ఏ కమ్మోడు నీళ్ళు దాతాము కాకుండా అన్ని కులాల్లో నీళ్ళు దాతారే. ఎందుకు ఎందుకు ఈ పని చేసావు విశ్వేశ్వర. మా పర్సంటేజ్ మాకు ఏంటంటాడు ఈ పెద్ద వచ్చి నేను రెడ్డి అందరినీ తప్పు పెడతాను. ఓ సినిమాలో జైన మతస్థుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న పాటను తొలగించి మరోసారి టీడీపీ తన చిత్తశుద్ధి వ్యక్తపరిచినట్లు మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ జైన మతస్థులను కించపరిచేలా ఉన్న పాటను తొలగింపుపై తనకు తెలియజేయడంతో వెంటనే స్పందించినట్లు తెలిపారు. ఒక పాటలో జైన మతస్థుల మనోభావాలు దెబ్బతినేలా చిత్రీకరించారని, మనోభావాలను దెబ్బతీయడం సరికాదని అన్నారు. ఒక సినిమాలో ఒక పాటలో జైన్లని
కించపరిచే విధంగా పాట పెట్టడం. అయితే వెంటనే ఆ రోజు వాళ్ళకి వాళ్ళు సినిమా హాల్ ఇవ్వి సినిమాలు టెంపరీగా ఆపారు. నా దగ్గర రాత్రి 11 గంటలకి 50 మంది యువకులతో వాళ్ళు రావటం, ఆ రోజు అడగటం. వెంటనే అప్పటికప్పుడే నేను కలెక్టర్కి ఫోన్ చేసి సినిమా హాల్లో దాన్ని స్టాప్ చేయమని చెప్పాను. అయితే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. కలెక్టర్ గారు కేవలం 1 పూట 2 పూట్లు ఆపగలరు. అప్పటికప్పుడే సీఎం గారితో మాట్లాడటం, సీఎం గారు కూడా వెంటనే వాళ్ళ యొక్క అధికారులకు ఆదేశించారు, దాన్ని వెంటనే స్టాప్ చేస్తాం, సెన్సార్ కట్ చేస్తామన్నారు. పక్క రోజు మార్నింగ్ తిరుపతికి సీఎం గారు వస్తుంటే రమ్మన్నాను, 10 మంది రండి మీరు ముఖ్యమంత్రి గారిని కలిపిస్తాను మాట్లాడతామన్నాను. పక్క రోజు మార్నింగ్ 10 మంది వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సీఎం గారికి కల్పించిన వెంటనే సీఎం గారు దాన్ని సెన్సార్ బోర్డు చెప్పి దాన్ని కట్ చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే కట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి 100కి 100 పాలు చేస్తుంది. ఈరోజు ఇక్కడ జైన యొక్క ఈ యొక్క మందిరంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఒక 3 విషయాలు యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. అయితే వాళ్ళు అడిగిన 3 రిక్వెస్టులు యాజ్ ఇట్ ఈస్గా మనం చేయాలంటే కలెక్టర్ చేతిలోనూ లేదంటే అధికారుల చేతిలోనూ లేదు. ఎందుకంటే అవన్నీ చట్టాలు చేసినాయి. ఉదాహరణకి ఈరోజు ఎక్కడైనా తవ్వకాలలో ఈ మతానికి జైన్ మతానికి సంబంధించిన ఏదైనా దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయకుండా బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. దేశంలో క్రియాశీలక పాత్రలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషిస్తారని అన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 చట్టం ప్రకారం ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఆ చట్టాన్ని చేసింది, డ్రాఫ్ట్ కాపీ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. అయితే కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యసభలో ఆ రోజు బలం లేదు 2014లో. అయితే ఆ డ్రాఫ్ట్ కాపీ చట్ట రూపంలో రావటానికి బీజేపీ వాళ్ళు ఆ రోజు చేతులు ఎత్తారు. రాజ్యసభలో చేతులు ఎత్తకుంటే ఈ రాష్ట్రం విడిపోయేది కాదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వచ్చినది కాదు. అది రావటానికి కారణం మొదటి తప్పు చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని సమర్థించి దాని బిల్లు పాస్ అయ్యేటట్టుగా చేయటానికి చేతులు ఎత్తిన వాళ్ళు బీజేపీ నాయకులు. సరే, దాన్ని చట్టం చేశారు, రాష్ట్రం విడిపోయింది, జరిగిపోయింది జరిగిపోయింది, మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటా డెవలప్ చేసుకునే స్టేజ్కి వచ్చాం. అయితే ఒకసారి చట్టం చేసిన తర్వాత చట్టంలో ఉండే ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రజెంట్ గవర్నమెంట్ది. ఈ గవర్నమెంట్ మెయిన్గా ఎవరి చేతిలో ఉందంటే బీజేపీ చేతిలో ఉంది. దాన్ని చేయమని ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు పోరాడారు. కానీ మోడీ గారు రాజకీయ లబ్ధి కోసం దాంట్లో ఒక్కటి కూడా చేయలా. ఈరోజు దుగరాజపట్నం పోర్టు చేస్తుంటే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి యువతకి. అదేవిధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చుంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. విశాఖపట్నం నుంచి చెన్నై కారిడార్ కంప్లీట్ చేస్తుంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ చేయలా. ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు చూసి విభేదించి బయటకు వచ్చారు. అయితే 2000కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా శాంతినగర్లో బోరు వేస్తూ ఉండగా రూపాయి నాణాలు బయటపడ్డాయి. అది చూసిన స్థానికులు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. దారిలో ఉన్న ఓ మహిళకు లిఫ్ట్ ఇస్తానని జైపాల్ అనే యువకుడు బైక్పై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లి తాను అత్యాచారానికి పాల్పడమే కాకుండా తన స్నేహితులను కూడా పిలిచి ఘాతుకానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ శంషాబాద్ పరిధిలో
బ్రతుకు తెరువు కోసం శంషాబాద్ వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లే నేపథ్యంలో తుక్కుగూడ వద్ద ఉన్న రోడ్డుపై నిలబడి ఉన్న ఆ మహిళను లిఫ్ట్ ఇస్తానని బైక్పై ఎక్కించుకొని అందాపూర్ వద్ద తన ఇంటికి తీసుకెళ్లాడు ఓ యువకుడు. అనంతరం నలుగురు యువకులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడడంతో ఆ మహిళ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. నేను నిన్న తెల్లవారుజామున ఒడ్డిగంట ప్రాంతంలో నీలమ్మ సంబంగి నీలమ్మ అనే ఒక మహిళ మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఏమనంటే తను శంషాబాద్ కల్లు కాంపౌండ్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి పరిచయమై కల్లు కాంపౌండ్ దగ్గర నుంచి బస్టాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బస్టాప్ దగ్గర బండి మీద తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తానని చెప్పి ఎక్కించుకొని బస్టాప్ దగ్గర డ్రాప్ చేయకుండా నేరుగా అమ్మడాపూర్ గ్రామం తీసుకొని ఆ బండి మీద తీసుకొచ్చేసి తాను ఆమెని తన ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఆమెతోటి ఆ బలం ఆమెను బలత్కరించినాడని చెప్పేసి బలత్కరించిన తర్వాత అతని తర్వాత కొంతమంది అతని స్నేహితులు కూడా ఆయన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఆమెని బలత్కరించినారని చెప్పేసి వాళ్ళ పేర్లు ఏంటి తెలుసుకుంటే జైపాల్ తర్వాత యాదగిరి కృష్ణ తిరుమలాయపాలెం మండలం తాళ్ల చెరువు తిమ్మక్కపేట గోపాలపురం ఎర్రగడ్డ కొక్కిరేణి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన తుమ్మలకు జనం అపూర్వ స్వాగతం పలికారు. పాలేరు రైతాంగానికి భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అన్ని రోడ్లు అభివృద్ధి చేసి భవిష్యత్తులో రవాణా సమస్య లేకుండా చేశాం. నాలుగేళ్ల సమయంలోనే సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజల ఆరోగ్యం బాగుండాలనే మిషన్ భగీరథ, కృష్ణా గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్రంలో పాలేరును నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జీవితాంతం పనిచేసిన అభివృద్ధి చేసుకోలేకపోయామని ఆ పార్టీ కార్యకర్తలు మదన పడుతున్నారని అన్నారు. రైతు కూలీలకు కూడా భీమా లేదా పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు. మంచి మెజారిటీతో తనను గెలిపించాలని తామడిగిన పనులన్నీ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. గొల్లపూడి నాగేశ్వరరావు గారు, గ్రామస్తులు వదిలేసి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా నా యొక్క విజయం కోసం, నా గెలుపు కోసం ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనే మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. తాళ్ళ చెరువు ఈ గ్రామానికి నా గతంలో నుంచి అనుబంధం ఉన్నప్పటికీ, జోగిపర్తి గారు నాకు చిరకాల మిత్రులైనప్పటికీ, ఈ మండలానికి ఆ రోజుల్లో మీరు అడిగినటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం తక్కువ ఉండేది. ముఖ్యంగా మీకు కావాల్సింది సాగునీరు. దానికోసం మీ యొక్క తపన, మీ యొక్క బాధ, మీ యొక్క కష్టాలు నాకు తెలిసినప్పటికీ కూడా ఏ ప్రయత్నాలు చేసినా అందరికీ న్యాయం చేసే అవకాశం నాకు రాలే. ఇక కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లో, కొన్ని డైవర్షన్ స్కీమ్లు, కొన్ని చెక్ డ్యాములు కట్టా కానీ నాకు సంతృప్తి లేదు. జిల్లా మొత్తాన్ని నీళ్ళు ఇచ్చినటువంటి నాకు తిరుమలాయపాలెం మండలానికి నీళ్లు ఇవ్వలేదనే బాధ నా కడుపులో ఉంది. మళ్ళా ముఖ్యమంత్రి గారు నాకు కొత్త రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇచ్చి నీకు మొట్టమొదటిగా ఏ పని కావాలో ఒక పని కోరుకోమని అన్నప్పుడు మీ మండలానికి సాగునీరు పథకాన్ని కోరానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్ దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్న వైసీపీ థర్డ్ పార్టీతో దర్యాప్తు డిమాండ్ను ఉధృతం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ స్వీట్ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తపరుస్తున్న నేతలు దాడి వెనుక కుట్రలో భాగంగా టీడీపీ హస్తముందని ఆరోపిస్తున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నేతలు 48 గంటల నిరసన దీక్షకు దిగారు. దీనికి మద్దతు ప్రకటించిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని దుయ్యబట్టారు. వెంటనే మూడో పార్టీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాడి జరిగిన సమయంలో చంద్రబాబు మాట్లాడిన తీరును ఆక్షేపించిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎయిర్పోర్టు ప్రాంగణంలో దాడి జరిగిందే కేవలం భద్రతా బలగాల వైఫల్యమే కారణమని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు అనేక మంది 25వ తారీఖున జరిగిన సంఘటనని పూర్తి ఖండించడమే కాదు, ఆనాటి నుంచి కూడా ఆవిడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం కానీ డీజీపీ గారు మాట్లాడిన విధానం కానీ ఆ రోజుతో ప్రజలందరికీ అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గారు అవహేళనంగా మాట్లాడే విధానం, డీజీపీ అత్యుత్సాహంగా మాట్లాడే విధానం చూసిన తర్వాత ఇదంతా ఒక ప్లాన్డ్గా జరిగిందనే అభిప్రాయం అయితే ఉంది. ఇందులో నేరస్తుని చూపించారు, హత్యాత్వం చేసినటువంటి విధానాన్ని రిమాండ్ పెట్టులో చూపించారు, వాడిని రిమాండ్ పంపించారు. కానీ కుట్రదారులను ఎక్కడ పట్టుకున్నారు? కుట్రదారులను వెలికి తీసే ప్రక్రియ అవుతుంది. మరి అందులో సహాయపడిన అబిటార్స్ని ఎక్కడ పట్టుకున్నారు? సహాయపడినటువంటి ఆ తాలూకా మనుషుల్ని ఎక్కడ వెతికి తీశారు? ఆ రాసినటువంటి లేఖ ఎవరెవరు రాశారు ఏంటని విషయాలను కానీ, అతను కోడిపందాలు పిచ్చుంది, కోడిపందాలకు వాడే కత్తులు వాడుతున్నాడు అన్నారు. అటువంటి కోడిపందాల తాలూకా అలవాటు ఉన్నటువంటి విశాఖపట్నంలో కానీ ఇతర ప్రముఖులు కానీ ఆ అన్ని వేల కాలు మాట్లాడినందుకు వీళ్ళు ఎంతమంది విచారించారు? ఏ రకంగా జరుగుతూ ఉంది? ఏమి కనబడలేదు. పైపై చెప్తున్నారు వాడు ఏం మాట్లాడలేదు, జే శ్రీనివాస్ ఏం చెప్పట్లేదు అని డ్రాగన్ చేసే విధానం. మేమేమైతే అనుమానం పడుతున్నామో, నాకేదైతే అపనమ్మకం ఉందో ఈ దర్యాప్తు మీద అదే కనిపిస్తూ ఉంది. అందుకే మేము కోరుతున్నాం, మేము థర్డ్ పార్టీతో దీన్ని దర్యాప్తు చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి సంస్థతో, ఈ ముఖ్యమంత్రికి ప్రమేయం లేకున్నటువంటి సంస్థతో దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దర్యాప్తులన్నీ మేము చూసేసాం. భూకుంభకోణాల మీద జరిగిన చిట్టు కానీ, తునిలో జరిగిన సంఘటన కానీ, గోదావరి పుష్కరాల్లో జరిగిన సంఘటన కానీ, ఈ దర్యాప్తులు ఏం జరిగినాయో, ఏ రిపోర్ట్లు వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ సోమవారం పర్యటించారు. ముందుగా మందస ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో తిత్లీ తుఫాను బాధితులకు నష్టపరిహార చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన జిమ్ని ప్రారంభించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన 5354 ఇళ్లకుగాను, 3767 ఏళ్లు పూర్తిగాను, 1587 ఏళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నట్లు గుర్తించడం అయింది. దీనికి సంబంధించి 95.75 కోట్ల రూపాయల నష్టపరిహారం చెక్కులను తుఫాను బాధితులకు అందించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి 12495 రైతులకు చెందిన 9333.71 ఎకరాలకు గాను 7.36 కోట్ల రూపాయల నష్టపరిహారం చెక్కులను లోకేష్ బాధితులకు అందజేశారు. ఆహ్వానించాలి. ఎన్ని పనులున్నా సరే, ఎన్ని కార్యక్రమాలున్నా, ఈరోజు ఈ కార్యక్రమానికి ఆ రోజు మాట ఇచ్చినటువంటి వ్యక్తి మాట తప్పరే మనవ తప్పరని అనే సామెతగా అవ్వా నేనున్నా అంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనందరి తరఫున చప్పట్లతో తెలియ. ఇప్పుడు ప్రేయర్, పాఠశాల పిల్లల ప్రేయర్ అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలేరు ప్రజాశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మహాకూటమిపై ఫైర్. లిఫ్ట్ ఇస్తామని అడిగి అత్యాచారానికి పాల్పడిన 4 యువకులు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.
రసమయ బాలకృష్ణ కు మరోసారి చేదు అనుభవం. ప్రచారాన్ని అడ్డుకున్న స్థానం. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. తిత్లీ తుఫాన్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఐటీ శాఖ మంత్రి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.